రోజు ప్రజాగణం కోసం నేను కాళహస్తికి వచ్చాను ఈశ్వరుడి దయతో మిమ్మల్ని చూస్తా ఉంటే మీరందరూ నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి ఎండిఏని గెలిపించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడు తమళ్ళు క్రాకర్స్ ఇలపండి ఎప్పుడు క్రాకర్స్ పెట్టాలో కూడా మనల ఉత్సాహం ఎక్కువైపోతే సమస్యలు ఎక్కువస్తాయి ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే రాజకీయం అంటే సేవ దయచేసి క్రాకర్స్ ఆపేయాలమ్మా క్రాకర్స్ అంటించదండి దయచేసి క్రాకర్ లాపండి తమ్ముడు క్రాకర్స్ ఎవరో కాల్చుతారు క్రాకర్స్ కాల్చద్దండి ప్లీజ్ తపాసులు కాల్చద్దు ప్లీజ్ ఓకే కొద్దిగా ఎనికరండి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఎవరైనా ప్రజల కోసరం బ్రతికితే వాళ్ళు చిరస్థాయిగా మీ గుండెల్లో ఉంటాడు అలాంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు నా మిత్రుడు ఒకసారి ఆయన తలుచుకుంటూ ఈ సభ ప్రారంభిస్తున్నాను గోపాలకృష్ణారెడ్డితో నాది దశాబ్దాల అనుబంధం 2014లో నా కేబినెట్ లో కూడా పనిచేసిన వ్యక్తి ఏదైనా రాజకీయం అంటే దానికి ఒక నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎంత పదే ఉంటే అంత ఒదిగి పనిచేసిన వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు ఆ రోజే కాకుండా ఈ రోజే కాకుండా రేపు కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు ఆయనకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను నివాళులర్పిస్తూ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నా తమ్ముళ్ళు అప్పటికి ఇప్పటికి ఎంత రాజకీయాలు మారిపోయినాయో మీరు చూశారు గుడిని గుడిలోని లింగాన్ని మింగేవాళ్ళు వచ్చారు ఇప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కమిషన్లు కబ్జాలు ఆక్రమణలు వసూళ్లు సెటిల్మెంట్లు రౌడీజం కేసులు పైన ఒక సైకో ఇక్కడ ఒక పిల్ల సైకో అందుకే ఈరోజు మీరు చూస్తే జనవలో ట్రెండ్ మారింది జగన్ బెండ తీయడం ఖాయమైపోయింది మన మీటింగులు గలగల జగన్ మీటింగులు వెలవెలైపోయినాయి మనం మీటింగ్ పెడితే నీరాజనాలు జగన్ మీటింగ్ పెడితే ఖాళీ పిందెలతో ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామని మహిళలకు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు నేను విమర్శించడమే కాదు బాధ ఆవేదనతో చెప్తున్నాను ఏం తమ్ముళ్ళు ఈ రాష్ట్రం సక్రమంగా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా 5 ఏళ్ల పాలన మీకు లాభపడిందా నేను అడుగుతున్నా లేదు అని వాళ్ళు చేతి పైకెత్తండి ఏంటి చెత్త పాలన నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే పై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి ఒక విధ్వంసకారుడు ఒక అవినీతిపరుడు అందుకనే ఇక్కడ చూస్తే కాళహస్తిలో నేను చూస్తున్నా
ఈ బియ్యం రెడ్డి నెట్టబట్టాలో నాకైతే అర్థం కావడాల. నేను చాలా మందిని చూశా, కాలగర్భంలో కలిసిపోయారు అలాంటి నాయకులందరూ. ఇప్పుడు చెప్తున్నా, మా తమ్ముళ్ళ పైన కేసులు పెట్టి నిన్ను ఎక్కడ ఉన్నా వదిలిపెట్టను కబద్దార్, జాగ్రత్తగా ఉండు. ఆయన కథ మళ్ళీ వస్తా. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక ముఖ్యమంత్రి విధ్వంసకారుడైతే 5 కోట్ల మందికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి, అన్ని గ్రామాలు అన్ని కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యారు, అందరి మీద కేసులు. ప్రజాస్వామ్యం కాదు ఇది, పోలీస్ రాజు వచ్చే పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికల కమిషన్ తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, పోయే ప్రభుత్వం ఇది, వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. మీరు కూడా ఈసీఐ ఆదేశాలను పాటించి పనిచేయండి, కానీ ఇంకా కొంతమంది నాయకులకు తొత్తులుగా పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని మరొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి చూడండి, డీలిమిటేషన్ లో కాళహస్తికి కొన్ని అడ్వాంటేజ్ వచ్చాయి. ఆ అడ్వాంటేజ్ మీ ఎమ్మెల్యే కురాలుగా మారిపోయినాయి. మీరు ఒకసారి చూస్తే రేడిగుంట ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా నేను ఒకటి ఆలోచించాను, రేణిగుంటని ఆధారంగా చేసుకుని ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అక్కడి నుంచి నేను ఒక ఆలోచన చేశాను, ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. నేను ఎప్పుడో ఒక విజనరీగా ఉంటాను, జగన్మోహన్ రెడ్డి ఒక పాయిజనస్ గా ఉంటాడు. ఆయన ఆలోచనలో స్వార్థం కోసరం, నా ఆలోచనలో మీకోసరం. అందుకే నేను ఆలోచించి తిరుపతిలో విమానాశ్రయం ఉంది, నెల్లూరులో కట్టాలి, చెన్నైలో ఒకటి ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఇంకో పక్క చెన్నైలో పోర్ట్ ఉంది, ఇంకో పక్క మీరు చూస్తే 3 నగరాలు ఉన్నాయి, తిరుపతి, చెన్నై, నెల్లూరు. ఈ 3 నగరాలు కలిపి ఒక ట్రై సిటీ కింద ఒక బ్రహ్మాండమైన అబ్బుగా తయారు చేయాలని ఆలోచించాను. మీరు ఒకసారి ఊహిస్తే 2014 కంటే ముందు కాళహస్తి నియోజకవర్గం, తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. దానికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఎలక్ట్రానిక్ అబ్బుగా తయారు చేయాలని ముందుకు పోయాం. టీసీఎల్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, జోహో వచ్చింది, సెల్కాన్, కార్బన్, డిక్సన్ ఇలాంటి కంపెనీలు అన్ని వచ్చాయి. ఇంకో పక్క ఇక్కడనే మీరు చూస్తే ఐఐటి, ఐజర్, ఐఐడిటి ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాం. బైఫర్కేషన్ లో వచ్చేటన్నీ మన తిరుపతికి వస్తే అవన్నీ కాళహస్తి రావడం, ఈ నియోజకవర్గం రావడం, ఇక్కడ భూములు ఉండడం కూడా ఒక వరంగా మారింది. ఈరోజు నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇండస్ట్రీ తెస్తే, మనం ఇన్స్టిట్యూషన్ తెస్తే ఇక్కడ ఎమ్మెల్యే వసూళ్లు మొదలు పెట్టాడు, ఎక్కడ చూసినా దందాలే. ఆ విషయాలు నేను మళ్ళీ ఒకసారి చెప్తా, ఒక్క మాట హెచ్చరిస్తున్నా, ఎవడో తప్పు చేసినా వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత భవిష్యత్తులో తీసుకుంటాం. ఈరోజు ప్రభుత్వ పాలన ఎట్లుందంటే తిరుపతిని కేంద్రంగా చేసుకుని కాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఈ 3 దేవాలయాల్ని ఒక టెంపుల్ టూరిజం హబ్గా తయారు చేయాలని ముందుకు పోయాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం
అనేక కాలేజీలు పెట్టింది. అదే మరి గోపాలకృష్ణార్ది గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ శివ మన స్కెట్ శ్రీ కాళహస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనం పెట్టాం. కనీసం మీరు ఒకసారి ఆలోచించండి, ఆ కాలేజీకి డబ్బులు వచ్చేది ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు కడతారు, చాలకపోతే కొంత గ్రాంట్ మన బోర్డు ఇస్తుంది, ఏ దేవస్థానం ఇచ్చే పరిస్థితి వస్తుంది, దాన్ని మానేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్ర చందనం పైన ఉక్కు పాదం మోపాం. ఈరోజు నాకే అర్థం కావడంలా, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారు. అంటే ఈ రాష్ట్రాన్ని ఒక స్మగ్లర్స్ డెన్ గా తయారు చేయడానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అపవిత్రం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నేను ఒకే ఒక మాట మిమ్మల్ని అందరూ కోరుతున్నా, 44 రోజులు మాత్రం ఉంది, మన బ్రాండ్ సెల్కాన్ తేవడం, కియా మోటార్స్ తేవడం, అయితే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ చూస్తే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ ఆంధ్ర గోల్డ్ మెడల్ అనేక బ్రాండ్లు ఏదమ్మా స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ ఎంత గొప్ప నాయకుడు తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నా నన్ను గురించి, నువ్వేం చేశావని, నేను అదే చెప్పా, జగన్మోహన్ రెడ్డి నువ్వు గోళీలు ఆడుకునేటప్పుడు లేకుంటే నువ్వు పుట్టక మునిపోయి నేను సీఎం అయ్యా, నీ నాన్న కంటే ముందు నేను సీఎం అయ్యా, అప్పుడే నేను ఒక విజన్ ఇచ్చా హైదరాబాద్కి, తెలుగు జాతికి. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ భారతదేశంలోనే 1 సిటీగా ఉందంటే అది నేను ఇచ్చిన విషయమే, నేను చేసిన పనులే. అది మర్చిపోయి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. అందుకే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన మాట్లాడుతూ నన్ను ఏం చేశావో నా మార్కే లేదంటున్నాడు. నేను చెప్తున్నా, మన హయాంలో 200 రూపాయల కరెంటు బిల్లు ఇప్పుడు ఎంతైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, 1000 రూపాయలు అయిందా లేదా? ఇది జగన్ మార్కు, 5 ఏళ్ళు కరెంటు చార్జీలు పెంచకుండా కోతలు లేని కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అది నా బ్రాండ్. ₹60 మద్యం ఆ రోజు, దాన్ని ఎంత చేశారు తమ్ముడు? 200 రూపాయలు. తమిళనాడులో దొరికే బ్రాండ్ ఇక్కడ దొరుకుతా ఉందా? కర్ణాటకలో ఉండే బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయా? అన్ని జే బ్రాండ్లు అవునా కాదా? అది నీ మార్కు. నాణ్యత లేని మద్యం రాష్ట్రం లేక రానియకుండా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి రేట్లు పెంచకుండా మద్యాన్ని సరఫరా చేయడం నా బ్రాండ్ అని మరొకసారి హెచ్చరిస్తున్నా. 1 రూపాయి అవినీతి లేకుండా మద్యాన్ని ఆ రోజు విక్రయించే పరిస్థితి వచ్చాం. నిరుద్యోగులు మన దేశంలో మన రాష్ట్రమే టాప్, అది 24%. ఇది జగన్ మార్కు. అదే మన మార్కు చూస్తే జాబు రావాలంటే అది నా మార్కు. నేను వస్తే పెట్టుబడులు పరిగెత్తా వస్తాయి. పెట్టుబడిదారులు ఇక్కడ రావాలంటే ఉత్సాహంగా వస్తారు, నువ్వు వస్తే పారిపోతారు. కియా మోటార్ నుంచి తెచ్చా,
అనేక పరిశ్రమలు తీసుకొచ్చా. నువ్వు వస్తానే అమర్ రాజా పారిపోయింది, జాకీ పారిపోయింది. అది నీ మార్కు. ఇంకో పక్క ఇక్కడ రిలయన్స్ పోయింది, పెట్టుబడులు తెచ్చి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మన మార్కు. 11 డిఎస్సీలు తమ్ముళ్ళు, 1 కాదు 2 కాదు. ఏం మాట్లాడాడు ఈరోజు? నిన్న కూడా మెగా డిఎస్సీ అని చెప్పాడా లేదా? మీకు ఇచ్చాడా మెగా డిఎస్సీ? జాబ్ క్యాలెండర్ అన్నాడా లేదా? ఇచ్చాడా జాబ్ క్యాలెండర్? నేను సవాలు విసురుతున్నా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 8 సార్లు డిఎస్సీ పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. 3 సార్లు డిఎస్సీ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. 2 కలిసి 11 సార్లు పెట్టాం. నీ బ్రాండ్ చూస్తే 5 ఏళ్లు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఒక్క డిఎస్సీ పెట్టలేకపోయావు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతా. తమ్ముళ్ళు కొద్దిగా మైకు కొంచెం వాల్యూమ్ పెంచండి. ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి వచ్చింది. బంగారం కంటే మినమైపోయింది. అది జగన్ నీ మార్కు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం మా మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క డ్రైనేజ్, ఒక్క రోడ్డు, ఒక్క కాలవ కట్టలేంది నీ మార్కు. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం మా మార్కు. పోలవరాన్ని 72% పూర్తి చేయడం మన మార్క్ అయితే, పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం నీ మార్క్ అని హెచ్చరిస్తున్నా. తమిళ 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. అది మన మార్కు. ఒక్క సిమెంట్ రోడ్డు కాదు, ఒక మరుగుదొడ్డి కాదు, ఏమీ కట్టకుండా పోవడం నీ మార్క్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దళితుల్ని డోర్ డెలివరీ ఇవ్వడం నీ మార్కు. దళితులకు రక్షణ ఇవ్వడం, సప్లాన్ పెట్టడం, 22 స్కీములు అమలు చేయడం మా మార్క్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే అన్నాడు వరప్రసాద్ గారు, మీరు చేసే పని చూస్తా ఉంటే దళితులంటే చిన్న చూపు. నేను సవాలు విసురుతున్నా. ఈరోజు నువ్వు దళితులందరినీ మార్చావు, మినిస్టర్లు మార్చావు, ఎమ్మెల్యేలు మార్చావు, ఎంపీలు మార్చావు, కానీ నీ మనుషులు మార్చలేదు, పెద్దిరెడ్డి మార్చలేదు, రాజేందర్ రెడ్డి బొగ్గరన మార్చలేదు. డబుల్ ప్రమోషన్ ఇచ్చావే భాస్కర్ రెడ్డికి, కొడుకు ఎమ్మెల్యే చెవిరెడ్డికి డబుల్ ప్రమోషన్ ఇస్తావు. చాలా చిన్న విషయం అంటే ఈ జిల్లాలో ఎవరిని మార్చావు నువ్వు? దళితుల్నే మార్చావా లేదా వేరే వాళ్ళు మార్చావా లేదా? అంటే దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. ఎవ్వడూ నిలదొక్కుకోకుండా, రాజకీయంగా ఎదగకుండా దెబ్బతీసే కుట్ర అది నీ మార్కు. సీనియర్ అందరికీ నేను మళ్ళా సీట్లు ఇచ్చి అదే నియోజకవర్గాలు ఇచ్చి వాళ్ళని గెలిపించేది నా మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఇక్కడ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారిని బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని గెలిపించడం నా మార్కు. నీ మార్కు చూస్తే నువ్వు ఎంపీ సీట్ ఇస్తావన్నా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అది నీ మార్కు.
మొత్తం మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా, మాట్లాడితే నేను పేదవాళ్ళకండా అంటున్నాడు. నేను అదే చెప్తున్నా, నువ్వు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల దోసేసే జలగ నువ్వు. నేనట్టు కాదు, సంపద సృష్టించి 15 రూపాయలు ఇచ్చి అది 100 రూపాయలు చేసి అక్కడి నుంచి 5000 చేసి అక్కడి నుంచి 10000 చేసి పేదవాళ్ళని పైకి తీసుకురావడం నా మార్కది. ఒక ఉదాహరణ చెప్తున్నా, హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, అవునా కాదా? ఎవడు చెప్పక్కర్లా, ప్రజలు మరిచిపోలేరు. ఒక ఎయిర్పోర్ట్ చూసినా, ఒక ఔటర్ రింగ్ రోడ్డు చూసినా, ఒక హైటెక్ సిటీ చూసినా, అడుగడుగున నా ముద్ర హైదరాబాద్ పైన ఉంది, అవునా కాదా? విభజన జరిగింది, నేను అభివృద్ధి చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి కోసం చేశా, కానీ అది తెలంగాణకి వెళ్ళింది. 10 సంవత్సరాలే మనకు టైం ఇచ్చారు, కానీ 10 సంవత్సరాలు అక్కడ కూర్చుంటే కూడా మనం అభివృద్ధికి నోచుకోం. ఒకవేళ అభివృద్ధి అయినా మళ్ళీ అది తెలంగాణకి పోతుందనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఒక విజన్ తయారు చేశాను. 2029కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలన్నది నా విజన్. దానికి కావలసిన వనరులు సమకూర్చా, అమరావతి ప్లాన్ చేశా, పోలవరం ప్లాన్ చేశా, నదుల అనుసంధానానికి వెళ్ళా, ప్రపంచం తిరిగా 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా, విశ్వాసం కలిగించా. అదే నేనుంటే ఏం తమ్ముళ్ళు మీ ఏ ఒక్కడికి కూడా ఉద్యోగం లేదనే మాట ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నేను ఇంకొకటి ఆలోచించాను, ఎప్పుడు డెవలప్మెంట్ అంటే పేదవాళ్ళ ఆదాయం పెరగాలి, మీ తలసరి ఆదాయం పెరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీ జీవన ప్రమాణాలు పెరగకుండా ఊకతప్పుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు అప్రిషియేట్ చేయరు. ఇక్కడ మీరు చూస్తే 2014లో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు తెలంగాణ కంటే మనకు 35% తలసరి ఆదాయం తక్కువ. నేను ఆలోచించి 2014-19 వరకు కష్టపడి 35 నుంచి 27% తగ్గించాను, అంటే 8% తగ్గించాను. అదే నేనుంటే తెలంగాణతో సమానంగా అవసరం అంటే ఇంకా మిన్నగా నేను తయారు చేసేవాడిని. నువ్వు వచ్చేం చేశావు, 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేశావు, 27 నుంచి 45% పెరిగింది. తెలంగాణ అభివృద్ధి అయిందా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఒట్టి వట్టి మాటలు 10 రూపాయలు ఇచ్చి మీ జోబిల్లో 100 రూపాయలు కొట్టేసే జలగా మోసకారి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఇవన్నీ మీరు చూస్తా ఉంటే ఓసారి బాధేస్తుంది. నవరత్నాలు, అవి నవరత్నాలు కదా, నవ మోసాలు. ఒక మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేస్తేనే మీ ఓటు అడగతా, చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేశాడా? ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేయకుండా రేట్లు పెంచుకుంటూ పోతా, నా కమిషన్లు పెంచుకుంటూ పోతా, మీరు తాగడం మానేస్తారండి, మీరు తాకపోయినా ఈ విషయం నేను చెప్తా ఉంటా, నాటకాలు ఆడతారని చెప్పి చేశావు. నేను అడుగుతున్నా నిన్ను, ఎవడిచ్చాడు నీకు అధికారం మద్యం పైన తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తావా? అంటే మీరు జీవితాంతం తాగాలనా? తాగి ఆయన చేసిన అప్పులు మీరు కట్టాలనా? ఆయన ఎటు పోతాడు? రేపు ఉండడు, దాని అప్పులు ఎవరు కడతారు? 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసే పరిస్థితికి వచ్చాడు. 13 లక్షల కోట్లకు వడ్డీ కట్టాలి,
ఆయన చేసిన బకాయిలు కట్టాలి, మళ్ళా ఆదాయాన్ని సంపాదించి మీ అభివృద్ధి చేయాలి. ఆ సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, సమక్షేమం సమక్షేమం అంటున్నాడు, పేదవాళ్ళను ఉద్ధరించాలంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో 19.15% బడ్జెట్ లో ఖర్చు పెట్టావు ఐదేళ్లు, నువ్వు పెట్టింది 15.80%. ఏది సమక్షేమం? మాది సమక్షేమం, నీది సంక్షోభం అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. అన్ని విదేశ విద్య గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, అన్ని పెళ్లి కానుకలు గాని, కడాన పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ ని మూసేశారా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? మీ కోపం రాదు, వస్తే మీరు కూడా జైలు పోతారు. ఎవరన్నా అడిగితే పోలీసులు వస్తారు, ముందు కేసు పెడతారు, భయపడితే కేసు లేదు, సరెండర్ అయితే కేసు లేదు, ఒకవేళ గట్టిగాడైతే సిబిసిఐడి వస్తారు, ఎత్తపై లోపల పెట్టేస్తారు. అందరినీ భయభ్రాంతులు చేసి మీరే కాదు నన్ను కూడా చేయగలిగారంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ సైకోకర్ అడుగుతున్నా. కానీ నేను భయపడను. 2003లో బ్రహ్మోత్సవ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతుంటే అలిపిరి గేట్ దగ్గర నా మీద 23 క్లెయిమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. నా కారులో గోపాలకృష్ణ రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆ రోజు మమ్మల్ని కాపాడింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి, దిగి వచ్చి మమ్మల్ని కాపాడాడు. అలాంటి దీనికే భయపడినప్పుడు దీనికి భయపడే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూడండి, బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, మద్యం పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, చెత్త పన్నేశాడు. ఇంకో పక్క బాధుడి మీద బాధుడు, ఇంకో పక్క నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. పేదవాడి జీవితమే గగనమయ్యే పరిస్థితి వచ్చింది. పోనీ ఈయనేమైనా పెట్టాడంటే స్కాముల కోసరం స్కీములు. అందులో మీరు చూస్తే జే బ్రాండ్ మధ్యంలో ఇసుకలో కూడా తైలం తీసే సమర్థులు వీళ్ళు. అందులో కూడా వేల కోట్లతో చేసిన గనులు, పేదలకిచ్చే 1 సెంటు భూమి అది కూడా 6,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, పేదవాళ్ళకి ఇళ్లు కట్టిస్తా, బకాయిలు చెల్లిస్తా, అప్పుడు ప్రారంభించినట్టు కూడా ఇండ్లు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ పేదవాడికి ఇల్లు లేదనకుండా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి మారిగా మోసం చేయం. కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగా 30,000 ఇచ్చి బాధ్యత తీర్చేశాడు. నేను అట్టు కాకుండా ఒకసారి టిట్కో 6,700 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి. మీకు ఒక ఆస్తి క్రియేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులతో సమానంగా 150,000 నేనిచ్చి, ఇది కాకుండా భూమి కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఒక నాణ్యమైన ఇల్లు, ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా క్రియేట్ చేస్తారో ఆ మారిగా క్రియేట్ చేసి పేదవాళ్ళ ఆనందం చూడాలని, మీకు ఆస్తి పెంచాలని నేను ఆలోచించాను. రంగులేసుకున్నారు కదా మీరు, మేము కట్టిన ఇళ్ళు వేసావా లేదా? ఇళ్ళు మీకు ఇచ్చారా? ఆ ఇండ్ల మీద అప్పు తెచ్చారా లేదా? ఆ అప్పు తెచ్చి పేదవాడి పైన అప్పు, ఆ డబ్బులు బొక్కేశారు. వీళ్ళు తినేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కొత్త స్కామ్, ఇప్పుడు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో
టీడీఆర్ బ్రాండ్ అనే పేరు పెట్టి దగ్గర దగ్గర 25,000 కోట్లు చేశారు. తిరుపతి, విశాఖపట్నం, తణుకు, విజయవాడ, గుంటూరు ఈ పట్టణాల్లో పెద్ద స్కామ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తమ్ముళ్ళు, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అన్ని రంగాల్లో విఫలమయ్యాం. వీళ్ళు దెబ్బతీశారు. జగన్ అసమర్థ వల్ల అవినీతి పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది. అన్ని రాష్ట్రాలు కూడా జెడ్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంటే మన రాష్ట్రం రివర్స్ టెండరింగ్ మారిగా రివర్స్ గేర్ లో వెనక్కెళ్లిపోతా ఉంది. అందుకే ప్రజల జీవితాలు రివర్స్ అయినాయి. మీకు హామీ ఇస్తున్నా, మీకోసం నిలబెడతా, అనుభవం ఉంది, బాధ్యత ఉంది, 45 ఏళ్ళు నన్ను ఆదరించారు, గౌరవించారు, మీ రుణం తీర్చుకుని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం నా బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాతి యుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిపిస్తా. నేనే ఈ రాష్ట్రానికి ఒక డ్రైవర్ గా ఉంటా, స్టీరింగ్ నా చేతల్లో తీసుకుంటా. మీ జీవితాల్లో వెలుగు రావడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తించడానికి ఎంత స్పీడ్ అవసరమో, ఎంత సేఫ్టీ అవసరమో డ్రైవ్ చేసే అనుభవం నాకుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఇంకో పక్క యువతకు హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తు గ్యారంటీ మాది. యువత నాతో కలిసి రండి, బస్ ఎక్కండి, ముందుకెళదాం, మీ గమ్యం చేర్చే బాధ్యత నాదని మా యువత విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మహిళలు, మీకు ఉచిత ప్రయాణ సౌకర్యమే ఇచ్చా, ఈ బస్ ఎక్కండి. ఎవరని అడిగితే చంద్రన్నే డ్రైవరు, ఆయనే పర్మిషన్ ఇచ్చాడు, ఎవరు అడ్డం వచ్చినా ఒప్పుకోవని చెప్పండి. మీకు భద్రత కల్పిస్తా, భవిష్యత్తు చూపిస్తా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. ఒక డ్రైవర్ కంటే ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తా, సేఫ్ డ్రైవింగ్ ఉంటుంది, నా చేతల్లో ఎవరికి డేంజరే ఉండదు, నో యాక్సిడెంట్స్. ఇంకో పక్క వీళ్ళే కాకుండా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎస్సీలు ఉన్నారు టోటల్ గా నాశనం చేశారు, ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. రాజ్యాంగంలో ఎస్సీల కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ఉంది, రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. అది అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం. 5 ఏళ్లలో సబ్ ప్లాన్ లేదు, 27 స్కీములు రద్దు చేశారు. ఎస్సీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేనే డ్రైవరు, మిమ్మల్ని సేఫ్ గా అభివృద్ధి వైపు తీసుకుపోతానని ఎస్సీలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళే కాదు, బీసీలు ఉన్నారు, 40 ఏళ్ళు ఆదరించారు, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక మీరు. ఇంతవరకు ఎంత చేశానో దానికంటే 2 రెట్లు ఎక్కువ చేసి నా బీసీ సోదరుల్ని ముందుకు తీసుకుపోవడం నా బాధ్యత, మీకు కూడా హామీ ఇస్తున్నా. బీసీలకు, ఎస్టీలకు, మైనారిటీకి అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళలో ఒక అనుమానం ఉంది, బీజేపీతో కలిసామని వాళ్ళకు అనుమానం లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎన్డీలో ఉండడం కొత్త కాదు, 96లో ఎన్డీఏలో ఉండి 2004 వరకు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చాం. అప్పుడు చేసిన అభివృద్ధి ఇవన్నీ 2014 నుంచి 2019 వరకు ఉండి రాష్ట్ర అభివృద్ధి పరిగెత్తించాం. ఇక్కడ 5 వచ్చినా, ఐఐటి వచ్చినా, ఐఐడిటి వచ్చినా, 12 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినా, పోలవరం పూర్తయినా, అమరావతి ఒక షేపుకి వచ్చినా,
ఆ రోజు ఎన్డీఏలను జరిగాయి. మైనారిటీ సోలకు ఆమె ఇస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మద్దండి. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినిటే మొన్న 5 ఏళ్ళు మొత్తం బిల్లన్నీ సపోర్ట్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే వరప్రసాద్ గారు ఉన్నారు, అంతవరకు కూడా సపోర్ట్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు మీరు వస్తే ఏం చేస్తారు? ఒక ఎంపీ కోటేస్తారు వరప్రసాదని కాదని బీజేపీ కోటేస్తే వాళ్ళ వల్ల ఒరిగేది ఏంటి? వరప్రసాద్ ఉంటే బీజేపీలో ఉంటే ఒక 3 ప్రాజెక్టులు తీసుకొస్తారు. వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ కేసులే చూసుకుంటారు. అది వాళ్లకు మాకు వ్యత్యాసం. అందుకే ఈసారి 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఏం చేశానో 5 ఏళ్లలో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటా. అందుకనే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తున్నా మీ దగ్గరికి. సంపద సృష్టిస్తాం, ఆ సంపద పేదవాళ్లకు పంచుతాం. పంచడమే కాదు, మళ్ళీ చేయూతనిచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతాం. పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయం. ఇది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. అందుకే ఈసారి ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూపాయలు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000, ఒకటే 18 సంవత్సరాలు పైబడినాక పింఛను వచ్చే వరకు మీకు ఈ స్కీమ్ కొనసాగుతుంది. రేపు ఆదాయం పెరిగితే ఇంకా పెంచుతాం. ఆడబిడ్డలకు ఇచ్చి తల్లికి వందనం. ప్రతి బిడ్డకు 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000. జనాభా తగ్గిపోతా ఉంది, దీనివల్ల 2 లాభాలు. ఒకటి జనాభా పెంచడం, 2వ లాభం పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు. అందుకే ఈ స్కీమ్ తీసుకొస్తున్నానని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రేట్లు పెరిగాయి, ఆడబిడ్డలు అవస్థపడుతున్నారు. అందుకే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఉచిత ప్రయాణం చెప్పాను, నేనే డ్రైవర్ని. మీ భద్రతకు భరోసా నాదే. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా అనుభవంతో సేఫ్ డ్రైవర్ని నేను. సేఫ్ ల్యాండింగ్, నిశ్చిందగా బస్సులో ఎక్కి మీరు పడుకుంటే ఎక్కడికి పోవాలన్నా మళ్ళా నిద్ర లేపి మీరు అక్కడ దించి మళ్ళా ముందుకు పోయేది మా విధానం. వీళ్ళ మారిగా రఫ్ డ్రైవింగ్ ఉండదు. ఇంట్లో పడుకుంటే నిద్ర లేని పరిస్థితి ఉండదు, మా దగ్గర అట్ట కాదు. ఇంట్లో పడుకున్నా హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది, బస్ ఎక్కినా బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోయే పరిస్థితి తీసుకొస్తాం. అన్నదాత రైతే రాజు చేయడం మా అభిమతం. 20000 రూపాయలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకో పక్క బిందు సేద్యం ఇస్తాం, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం, అంతేకాకుండా ఇన్సూరెన్స్ ఇస్తాం. మళ్ళీ రైతుని అన్ని రంగాల్లో అన్ని విధాలు ఆదుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తాది కావాలి, అది నా కళ. నగరి గాలేరు లేట్ అవుతుంది కాబట్టి సోమశిల స్వర్ణముఖి ద్వారా కాళహస్తికి నగరికి తిరుపతికి నీళ్లు తేవడం నేనే రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ ని. ఆ రోజు గోపాలకృష్ణ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ నీళ్లు నేరుగా సోమశిల నుంచి కందలేరు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ లో లేకుంటే కాలువ లిఫ్ట్ లో కాళహస్తి తీసుకొచ్చి కాళహస్తిలో మొత్తం చెరువులన్నీ ఫిలప్ చేసి మీకు నీళ్లు ఇవ్వాలని మా అభిమతం. తప్పకుండా ఇది చేస్తామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఇంటింటి మా యువత
తమ్ముళ్ళోనే ముందే చెప్పాను 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా సంవత్సరానికి 4 లక్షలు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇంకో పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ మీ కాళహస్తిలో కూర్చొని ప్రపంచంలో అన్ని కంపెనీలకు పనిచేసే విధంగా నేను ఏర్పాటు చేస్తా మీరు అమెరికాకు పోవక్కర్లా ఆస్ట్రేలియాకు పోవక్కర్లా పోవాలంటే మీరు వెళ్ళొచ్చు కానీ ఇంటి దగ్గర పనిచేయండి బోరు కొడితే కాళహస్తి రండి ఒకసారి శివుడిని దర్శనం చేసుకోండి శివుడి యొక్క మహిమ కూడా తెలుసుకోండి ఇంకా ఇన్నోవేషన్లో ముందుకు పోండి నిన్న బిల్ గేట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిశారు చూశారు కదా పేపర్లో వాళ్ళిద్దరు చర్చల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది నేను ఇప్పుడు కాదు 25 సంవత్సరాల కంటే ముందు ఈ దేశంలో టెక్నాలజీ అంటే ఎవరికి తెలియని రోజున పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అనే రోజున పీసీ అంటే పోలీస్ కానిస్టేబులే కాదు పర్సనల్ కంప్యూటర్ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి నేనే టెక్నాలజీలో ప్రమోషన్ నాది పేటెంట్ రైట్ తమ్ముళ్ళు ఎవరు నన్ను డిఫీట్ చేయలేరు ఆ రోజే చెప్పాను మీరు ఐటీలో జాబ్ వర్క్ చేయడం కాదు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలంటే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి పరిశ్రమలు పెట్టి వ్యాపారాలు చేసి దిగ్గజాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు సంపద సృష్టించడమే కాదు పారిశ్రామిక వేత్తల్ని ప్రమోట్ చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నిన్న వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో పెను మార్పులు తీసుకొస్తుందని అప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు ఏదైతే డీప్ ఫేక్ టెక్నాలజీలో వస్తాయన్నాడు అంటే డీప్ ఫేక్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఫేక్ ఫెలోస్ ఉంటారు ఇప్పుడు నేను టెక్నాలజీ మీ మంచి కోసం ఉపయోగించాలనుకుంటున్నా ఆ టెక్నాలజీని స్వార్థం కోసం ఉపయోగించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు భ్రమ కల్పిస్తూ మీ అందరికీ మెసేజ్లు పంపిస్తాడు సోషల్ మీడియాలో పెట్టేస్తాడు మీరంతా అది నిజం నమ్మేసి మొన్న చూశారా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేనేదో కేంద్రం ఉన్నానంట ఈ అలయన్స్ పర్మనెంట్ కాదు వాళ్ళు పోలవరం కట్టరు అమరావతి లేదు ఎన్నికలు అవుతాను విభేదిస్తానన్న సంతకం పెట్టేసి ఈ 420 గాళ్ళు మొత్తం మీడియాలో పెట్టేసే పరిస్థితికి వచ్చారు మొన్న బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఆ పార్టీకి రాజీనామా చేసిందని ఒక స్టేట్మెంట్ పెట్టేసే పరిస్థితికి వచ్చారు ఫేక్ కాళ్ళు వెళ్ళి అంటే రాజకీయాలు ఎట్లా మారిపోతున్నాయో ఫేక్ ఫెలోస్ వచ్చి న్యూస్ కూడా ఎట్లా మార్చేస్తున్నారు కొన్ని ఉదాహరణలు మాత్రం అందుకే నేను మీ అందరినీ కోరుతున్నా ఈరోజు మీరు చూస్తే బాబాయిని గొడ్డల వేడితో లేపేసి ఎన్నికల్లో లబ్ధి పొంది తర్వాత కోడి కత్తి డ్రామా ఆడేసి దానికి కూడా ఓట్లు ఇచ్చుకుని ఇప్పుడు కొత్తగా కంటైనర్ పంపిస్తున్నాడు కంటైనర్లు ఏంటంటే డబ్బులు గట్టిగా పట్టుకుంటా అంటున్నాడు ఆ కంటైనర్ లో ఫర్నిచర్ వచ్చిందని ఒకడు లేదు ఆయన క్యాటరింగ్ కోసం వెళ్ళింది ఇంకొక ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చారు అన్ని మోసాలు అన్ని ఘోరాలు ఈ ముఖ్యమంత్రి చేసే పనంతా ఇదే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే 50 ఏళ్లకే బీసీలకి పెన్షన్లు ఇస్తా ఇక్కడ వస్తే మన బియ్యప్ప రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్న పాపాత్ముడు ఏకైక పాపాత్ముడు ఇతను అందరికంటే ఘోరంగా పాపాత్ముడు చెయ్యని తప్పుడు పని లేదు దోచేయని ప్రాంతం లేదు పీడించిన వర్గం లేదు ప్రసిద్ధ శ్రీ కాళహస్తి ఆలయంలో రాజకీయ జోక్యంతో అది కూడా వ్యాపారం చేసి అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చాడు
ఆలయాన్ని తన దోపిడీ కేంద్రంగా మార్చుకున్నాడు. మున్సిపల్ డంపింగ్ యార్డ్ భూమిని ఆక్రమించాడు. స్వర్ణముఖి నది నుంచి ఇసుక రాజీవ్ నగర్, స్వర్ణముఖి నది సుందరీకరణ కోసం 18 కోట్లు కొట్టేసిన గనుడు, రేణుగుంట మండలంలో అనాసంపల్లిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లే వేశాడు. 200 ఎకరాలు ఏర్పేడ్లో మనం కంపెనీలు చేస్తే ఆ యజమానులు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ల్యాంకో ఎప్పుడో వచ్చింది ఆ కంపెనీ, ఎన్ని విధాలా వేధించాడో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. చిల్లర డబ్బులు, ఎక్కడ డబ్బులు ఇస్తే అకౌంట్ ఈగ మారిగా వాలిపోతాడు. చాలా దుర్మార్గుడు. కప్పం కట్టలేదని ఒక కంపెనీని 15 రోజులు ఊహించాడు, అదే ల్యాంకో అనుకుంటాను. దీంతో కార్మికులు రోడ్డు పడ్డారు. ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎదురుగా 6 ఎకరం భూమి తన ఖాతాలో వేసుకున్నాడు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడడం చేత కాదు కాని ప్రజల సంపదను దోచేయడం బాగా తెలిసిన వ్యక్తి. 5 కోట్ల, 2 కోట్ల, 3 కోట్ల, 5 కోట్ల అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్ర పుణ్యక్షేత్రంలో గంజాయి అమ్మకాలున్నాయా లేదా? డ్రగ్ అమ్మకాలున్నాయా లేదా? మద్యం నాసిరకం అమ్మకాలున్నాయా లేదా? ఎవరు దీనికి కారణం? ఎవరు కారణం దీనికి? అదే మారిగా ఈరోజు మూరు చూస్తే ఈ దుర్మార్గం నుంచి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పంపకాలు చేశాడు. కూతురుకు ఒకటి, బావమరిదికి ఒక ఏరియా, కొడుకు ఒకటి, అందరికి పనిచేశాడు. 79. ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజులు ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదు, ఈ పోరాటం నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసరం పోరాటం. ఇంటికి ఒక వ్యక్తి రావాలి. ఇప్పుడే నేను చూశాను, సేవ్ శ్రీ కాళహస్తి, మేలుకు కాళహస్తి, కాళహస్తిని కాపాడుకో. మా ఇంటి జాగాలు ఏంటమ్మా అది, నువ్వు అంత బాధపడుతున్న పెద్దమ్మా? Huh?